ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల కసరత్తు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో నివేదికలు చెప్పించుకుంటూ అభ్యర్థుల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఇందులో 15 మంది ఎమ్మెల్యేల పనితీరు సంతృప్తికరంగా లేదని తేల్చినట్టు పేర్కొన్నారు. పనితీరు సరిగ్గా లేని వారికి వ్యక్తిగతంగా రిపోర్టులు పంపి వారితో మాట్లాడతానని, అప్పటికీ వారి పనితీరు మారకపోతే టికెట్లు ఇవ్వలేనని సీఎం జగన్ స్పష్టం చేశారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనితీరు బాగోలేదని చెప్పిన ఎమ్మెల్యేల్లో మాజీ మంత్రులు కూడా ఉన్నారని సమాచారం. ఎమ్మెల్యేలతో నిర్వహించిన వర్క్షాప్లో కొంతమందికి టికెట్లు అనుమానమేనని ముందుగానే తేల్చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి. అయితే ఆ 15 మందిలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, పేరు నాని పేర్లు ఉన్నట్లుగా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం ప్రతిపక్ష టీడీపీని, జనసేనను, బీజేపీని తూర్పారబట్టే 3 మాజీ మంత్రుల పేర్లు ఈ లిస్టులో ఉండటం నిజంగా వారికి షాక్ అనే చెప్పాలి. ప్రతిపక్ష పార్టీలపై చీటికి మాటికి విరుచుకుపడే ఈ 3 మాజీ మంత్రులు సీఎం జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వకపోతే ఏ పార్టీలోకి వెళ్ళలేని పరిస్థితి. టికెట్ ఇవ్వకుంటే మంత్రులుగా పనిచేసిన వీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇమడలేని పరిస్థితి. దీంతో తాజా పరిణామాలతో వీరికి ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా ఉందని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఇక ప్రజాక్షేత్రంలో పనిచేసి ప్రజల మద్దతు పొందితే ఆలోచిస్తానని సీఎం జగన్ చెప్తున్నా, వీరికి ప్రజా మద్దతు దొరుకుతుందా అనేది కూడా పెద్ద ప్రశ్నే. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి కోసం ఏమైనా చేస్తామని చెప్పే వీరు సీఎం జగన్మోహన్ రెడ్డి ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే ఏం చేస్తారు, సైలెంట్గా ఉంటారా లేక పక్కచూపులు చూస్తారా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మొత్తానికైతే సీఎం జగన్ గారి లిస్టులో ఆ 3 మాజీ మంత్రులైతే ఉన్నారు.